హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐడి ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. మీ యొక్క స్పందనకు వందనాలు. చాలామంది విద్యార్థులు మన విద్యా దృక్పథాల కోర్సును మనం నమ్మి మనం కష్టపడతామని సమగ్రంగా అన్ని పుస్తకాలను అధ్యయనం చేసి అటు ఫిలాసఫీ, ఇటు సోషాలజీ, సైకాలజీ మరియు పిఏఈ లాంటి అంశాలను చక్కగా చెప్తున్నామనే ఉద్దేశంతో వేల మంది మన యాప్లో జాయిన్ అవుతున్నారు, పరీక్షలు కూడా రాస్తున్నారు. మరి మరీ ముఖ్యంగా ఈరోజు మనం ముందుగా ఫిలాసఫీలో భాగంగా మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ మనకు వివేకానందుని యొక్క తత్వం. వివేకానందు గురించి తెలియని వారు ఉండరు, కానీ ఈ యొక్క టాపిక్ అనేటువంటిది మనకు 4 పుస్తకాల్లో ఉంది. వాటన్నిటిని సమగ్రంగా ఒక దగ్గర క్రోడీకరించి సింపుల్గా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఒక్కసారి చదివి ఎలా గుర్తుపెట్టుకోవాలో మళ్ళీ లైఫ్లో మర్చిపోకుండా నేర్పించడం జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే షార్ట్ కట్ ట్రిక్కులు. మరి ఎందుకంటే వివేకానందుడు చాలా గొప్ప వ్యక్తి, ప్రతి బ్యాచిలర్ నమ్మే వ్యక్తి, ప్రతి నిరుద్యోగి నమ్మే వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి ఆశయాలను కలిగి ఉన్న వ్యక్తి వివేకానందుడుని బాగా విశ్వసిస్తాడు. కాబట్టి మొదటిగా వివేకానంద తత్వంతో మనం ప్రారంభించబోతున్నాం. చాలా ఈజీగా ఉంటుంది, అన్ని క్లాసులు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఆల్రెడీ మన యాప్లో టోటల్ 6 సెక్షన్లకు సంబంధించి అన్ని క్లాసులు మ్యాక్సిమం అప్లోడ్ చేయడం జరిగింది. వృధా చేసుకోకండి, వింటే అర్థమవుతుంది. మీరేమనుకుంటారంటే టైం లేదు కాబట్టి చదువుతాం, చదివి అర్థం కాకుండా గుర్తుపెట్టుకోకుండా గుర్తుపట్టకుండా మళ్ళీ ఎందుకు మనం అనవసరంగా ఉద్యోగాన్ని పనంగా పెట్టాలి? ఒకసారి క్లాస్ వింటే అర్థమవుతుంది. కాబట్టి మరి మరీ ముఖ్యంగా మన పుస్తకం గురించి చాలామంది అడుగుతున్నారు, మరి సిలబస్ మారింది కదా సార్, మాకు 6 యూనిట్లతో కూడినటువంటి పుస్తకం ఎప్పుడొస్తుందని వేల సంఖ్యలో మీరు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు. మరి దాన్ని తెరదీస్తూ 29 లేదా 30 తారీఖులలో 6 యూనిట్లతో కూడినటువంటి పుస్తకాన్ని మార్కెట్లో అందరికంటే తక్కువగా, మనకి ఇప్పటికే తెలుసు మనం చాలా మన కోర్సులన్నీ కూడా చాలా తక్కువగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ బేస్తో చాలా తక్కువగా ఉంటాయి, మీరు కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి, 29, 30. మరి ఈ పుస్తకంతో పాటు మీరు ఒక సర్ప్రైజ్ను, అంటే మీ యొక్క రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీకు ఒక సర్ప్రైజ్ను కూడా మీరు పొందబోతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ సిబిటీ మోడల్లో ఉంటుంది, మరి ఎక్కువ సెషన్లు ఉంటాయి, అంటే ఎక్కువ ప్రశ్నల సంఖ్య పరిధి దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సైకాలజీ చెప్తాం, విద్యా దృక్పథాలు, ఫిలాసఫీ, సోషియాలజీ ఆల్రెడీ చెప్పి ఉన్నాం, దానిపైన పట్టు ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు, మీ నమ్మకాన్ని వంబు చేయకుండా సమగ్రమైన పుస్తకం 29 లేదా 30 తారీఖులలో తక్కువ ధరకే అందించబోతున్నాం. మరొక విషయం, విద్యా దృక్పథాల కోర్సుకు సంబంధించి జస్ట్ ఒక్కసారి క్లాస్ విని ఫాస్ట్ ఫార్వర్డ్లో విని మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఎందుకంటే సమయం లేదు. మనం ఎగ్జామ్ వరకు 3 సార్లు ఎలా రివిజన్ చేయాలంటే 100 గంటల వీడియోస్ ఉన్నాయి టోటల్గా, అంటే రోజుకు 3 గంటలు కేటాయించండి. ఈసారి పిఐఈ ఛాలెంజింగ్గా తీసుకోండి, ఎక్కువ సబ్జెక్టులు, చాలామంది భయపడుతున్న సబ్జెక్టులు, ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్టైలు వేరే, నేర్చుకునే విధానం వేరే. కాబట్టి మరి విద్యా దృక్పథాలకు సంబంధించి కోర్సు 499 మారిన నూతన సిలబస్ ఆధారంగా ఇప్పటికే 90% సిలబస్ అప్లోడ్ చేశాం. కాబట్టి మీరు నచ్చినప్పుడు, నచ్చిన విధంగా, నచ్చిన టైంలో ఖచ్చితంగా వినండి, ఎగ్జామ్స్ రాయండి, పుస్తకం ముందు పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. షార్ట్ కట్ ట్రిక్స్ మేము చెప్పి మీ యొక్క సమయాన్ని ఆదా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కోర్సులు ఓపెన్ చేస్తే మీకు సింపుల్గా, ఇంకా చాలామంది ప్రిపరేషన్ మొదలు పెట్టారు, టీఎస్ విద్యా దృక్పథాలు న్యూ సిలబస్ ఇక్కడ చూడండి ఒకసారి. భారతదేశంలో విద్య యొక్క చరిత్ర, విద్యా తత్వశాస్త్రం, విద్యా సామాజిక శాస్త్రం, బాల మనోవిజ్ఞాన శాస్త్రం, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, సమకాలీన భారతీయ సమాజంలో విద్య, మీరు ఇలా తీసుకుంటే ఇక్కడ మీ క్లాసులు అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. జ్ఞానము, నైపుణ్యము, విద్యా తత్వవేత్తలు కాబట్టి మీరు వినాలి, వింటేనే అర్థమవుతుంది. తక్కువ ధరకు, ఎవరు ఇవ్వనంత ధరకు మనం ఇస్తున్నాం, ఇప్పుడు సపోర్ట్గా ఉంటున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటి నుండి కంటెంట్కి సంబంధించిన వీడియోలు, మరియు ప్రతి సబ్జెక్టుకు, ప్రతి యూనిట్కి సంబంధించిన వీడియోలు, మరియు అంతేకాకుండా అతి త్వరలో ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అనుమానాలు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ పెట్టండి. మరొక ముఖ్య విషయం, చాలామంది మన పాత పుస్తకం ఉంది కాబట్టి అదేమీ వృధా కాదు, 90% సిలబస్ ఉంది. సిలబస్ పేపర్ కూడా పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ గ్రూప్లో మరియు మన యాప్లో మీకు అందరికీ అందించాం. ఆ టాపిక్లు చదువుకోండి దయచేసి. సైకాలజీ భయం లేదు, విద్యా దృక్పథాలు భయం లేదు, తత్వశాస్త్రం అస్సలు భయం లేదు, ఎందుకంటే
వివేకానందుడు చాలా చాలా మంచి విషయాలు చెప్పాడు. వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని మనం ఈరోజు నుండి వరుసగా విద్యార్థి పదాలపై భయం పోగొట్టే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా క్లాసులు వినండి, అద్భుతంగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మళ్ళీ లైఫ్లో మర్చిపోకుండా ఉంటాయి. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో మీరు మెసేజ్ చేయండి, మీకు అండగా ఉంటాం. పాఠశాలకు మిమ్మల్ని పంపించేంతవరకు తోడుగా ఉంటాం. మీ అనుమానాలకు మేము ఖచ్చితంగా మీ యొక్క అవసరాలను తీరుస్తాం. ఆల్ ద బెస్ట్. స్వామి వివేకానంద చాలా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి, మరి షార్ట్కట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇతడు మతం గురించి మాట్లాడతాడు, వేదాంతం గురించి మాట్లాడతాడు, మరి యువకుల గురించి మాట్లాడతాడు. ఇతడు మేజర్గా చెప్పినటువంటి అంశం తీసుకుంటే, నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చి గొప్ప వ్యక్తి అనుకోకు, ఎందుకంటే తీసుకున్న వ్యక్తి గొప్పవాడు, ఎందుకంటే తీసుకున్న వ్యక్తి తీసుకొని నేను దాతగా పేరు మిగిల్చాడు అంటారు. అంటే నువ్వు ఇవ్వడం గొప్ప కాదు, అతను తీసుకోవడం గొప్ప. అతను తీసుకోవడం వల్లనే నీవు దాతగా పిలువబడుతున్నావు అంటాడు. ఇది చాలా మేజర్ పాయింట్. దాత అంటే తీసుకున్నవాడు, దాత తీసుకున్నవాడు, నీకు ఇచ్చిన బిరుదు దాత అని, రైట్? మరి జననం తీసుకుంటే 1863, మరి మరణం తీసుకుంటే 1902 అని గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది, 39 సంవత్సరాల వయసులో మరణించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని గుర్తుపెట్టుకోండి. స్వామి వివేకానంద 39 సంవత్సరాలు మాత్రమే. మరి దాన్ని మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే కూడా మీకు అలాగే వస్తుంది, రైట్? స్వామి వివేకానంద ఎక్కడంటే కోల్కతా. ఏం తెలియకపోతే కా అంటే కోల్కతా అని గుర్తుపెట్టుకోండి దయచేసి, కలకత్తా, రైట్? మరి ఇతను చూడండి, ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి దేవి. ఇక్కడ ఏమి తెలియకపోతే వివేకానందలో వి ఉంది కాబట్టి విశ్వనాథ దత్త, రైట్? క్లియర్? మరి ఇంకా గుర్తు రాలేదు అంటే దా అంటే దత్త అని గుర్తుపెట్టుకోండి, రైట్? భువనేశ్వరి దేవి, మీకు తెలుసు భువనేశ్వరి దేవి అనేటువంటి వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు భార్య పేరు కూడా భువనేశ్వరి దేవి. ఆ విధంగా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్? మరి ఇది నరేంద్రనాథ్ దత్త అంటే ఎవరంటే ఇతని ముద్దు పేరు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు నరేంద్రనాథ్ దత్తగా పిలిచేవారు. మరి వివేకానంద స్వామిగా ఎప్పుడు మారాడంటే అతడికి ఒక వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ వ్యక్తే రామకృష్ణ పరమహంస గారు. ఆ సాన్నిహిత్యం ఆధారంగా తర్వాత అతడు వేదాంతాన్ని మతాన్ని నమ్మడం మొదలుపెట్టి వివేకానంద స్వామిగా మారాడు. అతని యొక్క ముద్దు పేరు నరేంద్రనాథ్ దత్త అని గుర్తుపెట్టుకోండి. దా అంటే మళ్ళీ దత్త, తండ్రి పేరులో దా అంటే దత్త, రైట్? స్వామి వివేకానంద మీకు చెప్పాను ఒకరితో సాన్నిహిత్యం ఏర్పడడం జరిగింది 1888లో. ఎవరయ్యా అంటే రామకృష్ణ పరమహంసతో సాన్నిహిత్యం ఏర్పడింది. సో రామకృష్ణ పరమహంసతో ఏ సంవత్సరంలో అంటే 1888, 888, రైట్? ఇది మీకు తెలుసు. అందుకే హైదరాబాద్లో రామకృష్ణ మఠం అని ఉంటుంది. ఆ రామకృష్ణ మఠాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరయ్యా అంటే మీకు తెలుసు స్వామి వివేకానంద, రైట్? మరి ఇతడు కోల్కతా ప్రాంతానికి చెందింది కాబట్టి బెంగాలీ ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే 1893 చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొని అనర్గళంగా ఇంగ్లీష్ను మాట్లాడి ప్రపంచ విఖ్యాతిగాంచాడు కాబట్టి ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. మరియు మీకు తెలుసు సంస్కృతం గురించి అంటే అతడు బహుభాషా కోవిదుడు, అతడు వర్సటైల్ జీనియస్, అతడు ఏక సంతాగ్రహి. అంటే ఒక్కసారి వినగానే గుర్తు పెట్టుకునే వ్యక్తి కాబట్టి అతడు వేదాంతాలన్నీ కూడా చదివి అవపోసన పట్టాడు కాబట్టి వేదాంతాలన్నీ కూడా ఏ భాషలో ఉంటాయి, సంస్కృత భాషలో ఉంటాయి. ఇది కామన్. అంటే పుట్టిన గ్రామము, పుట్టిన ప్రదేశము యొక్క భాష ఆటోమేటిక్గా మనకు వస్తుంది, తర్వాత ఇంగ్లీషు. మరి చాలామంది తెలుసు 1893 సెప్టెంబర్ 11 చికాగోలో సర్వమత సమ్మేళనం జరిగింది. ఆ సర్వమత సమ్మేళన స్పీచెస్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో మీరు వేల లక్షల మంది చూసి ఉన్నారు, మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అంటే అక్కడ ఆ యొక్క వాక్యముతో ప్రారంభించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా చరిత్ర పుటలోకి ఎక్కాడు. ఎందుకంటే అటువంటి పదజాలము ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆ సర్వమత సమ్మేళనంలో కానీ మిగతా సందర్భంలో కానీ ఉపయోగించలేదు కాబట్టి. ఎక్కడ జరిగింది? చికాగో. ఎక్కడ అది? అమెరికా. ఇంగ్లాండ్ కాదు. 1893 సెప్టెంబర్ 11 చికాగో నగరంలో జరిగినటువంటి సర్వమత సమ్మేళన సమావేశంలో వివేకానంద ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ అందరికీ గుర్తుంది. మరి ఆ సందర్భంలోనే అతను ఇచ్చినటువంటి స్పీచ్లో
మీకు తెలిసింది అది, బట్ పుస్తకంలో ఇచ్చింది ఇంకొక పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ మేజర్ పాయింట్ అంటున్నాను. అంటే ఏది మేజర్ పాయింటో మీకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మీరు దానిపైన ఫోకస్ చేయగలరు, ఎగ్జామ్లో గుర్తుపట్టగలరు. చూడండి, ఇక్కడ మతాల గురించి ఆయన ఒక మాట చెప్పాడు. మతాలు అంటే అవి ఒక మార్గాలు, మతాలు అంటే ఒక పిచ్చి విశ్వాసము కాదు. మత అన్ని మతాలను గౌరవించాలి. దాంట్లో ఉండే సారాంశాన్ని తీసుకోవాలి, వాళ్ళు ఏం చెబుతున్నారో తీసుకోవాలి. మరి ఏం మాట చెప్పాడు ఒకసారి ఆలోచిద్దాం. మతాల గురించి ఆయన చెప్పినటువంటి మాటను కనుక తీసుకుంటే, మరి వివిధ ప్రదేశాల నుండి పుట్టిన నదులు చివరికి ఎక్కడ చేరుతాయి? సముద్రంలో చేరినట్టే ప్రతి మతం కూడా, ప్రతి మతం యొక్క సారాంశం కూడా సర్వేశ్వరుడు చేరుతుంది. సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడు అంటే దేవుడు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నదుల గురించి మాట్లాడాడు. అందుకే నదులు అనగానే మీకు గుర్తు రావాలి. నదుల గురించి వివేకానంద నా నదుల గురించి మాట్లాడిన వ్యక్తి. నా అంటే నదులు, పేర్లోనే గుర్తుపెట్టుకోండి దయచేసి, పేర్లోనే. ద అంటే దత్త, నరేంద్రనాథ్ దత్త, రైట్. వివేకానంద క అంటే కలకత్తా, రైట్. పేర్లోనే గుర్తుపెట్టుకోండి దయచేసి. సర్వమత సమ్మేళనం పాల్గొన్నాడు 1893లో. అతి చిన్న ప్రాయంలో చనిపోయినటువంటి వ్యక్తి, రైట్. పేర్లోనే గుర్తుపెట్టుకోండి. ఇంకా పేరుతోనే లింకు చేసుకుందాం. చాలా విషయాలు మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. మీరు కోర్సు తీసుకున్నందుకు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. దీన్ని వినియోగించుకోండి దయచేసి, రైట్. చూడండి, ఇక్కడ మతాల గురించి ఆయన ఏమన్నాడంటే, వివిధ ప్రదేశాల నుండి పుట్టినటువంటి నదులు ఎక్కడ కలుస్తాయి? చివరికి సముద్రంలో కలుస్తాయి. అలాగే ప్రతి మతం యొక్క సారాంశం దేనికి చెందుతుందంటే, సర్వేశ్వరుడు చేరుతుందంటే ప్రతిదీ కూడా, ప్రతి మతం యొక్క సారాంశం కూడా దేవుణ్ణి చేరుతుంది అన్నాడు. మరి మనం నదులు అనగానే మీరు గుర్తుపట్టగలగాలి. నదులు వివిధ ప్రదేశాల నుంచి పుట్టే ఎక్కడంటే సముద్రంలో కలుస్తాయి. అదేగా ప్రతి మతం యొక్క సారాంశం కూడా దేన్ని చేరుతుంది అంటే, భగవంతుని చేరికగు, భగవంతుని దగ్గర చేయడానికి చేసే ప్రయత్నమే అనేటువంటి. అంటే భగవంతుడికి ఏమి ఇష్టమో అదే చేయమని చెప్తుంది. కాబట్టి భగవంతుడికి మనం దగ్గర అవుతాము అనే అంశాన్ని తెలియజేస్తుంది. అక్కడ అతను ఉపయోగించిన పదం సర్వేశ్వరుడు చేరుతుంది, ప్రతి మతం యొక్క సారాంశము అనేటువంటిది. మరి జీవిత తత్వం, మీరేమి భయపడద్దు. ఫస్ట్ దీంట్లో ఉన్న డిఫరెంట్ పనులు నేర్చుకుంటాం, మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాం, రైట్. జీవిత తత్వంలో చూడండి, ఇక్కడ ప్రతి వాక్యం నిర్మాణాత్మకం. అంటే వివేకానందుడు చెప్పిన ప్రతి వాక్యం నిర్మాణాత్మకం, నిజం, కరెక్టు, ప్రూఫుడు అని చెప్పింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కొనియాడాడు. అంటే వివేకానందుడు చెప్పిన ప్రతి వాక్యం ప్రాక్టికల్, నిజం, సత్యం, వాస్తవం, ఊహ కాదు, కల్పితం కాదు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు రవీంద్రుడు. అంటే ఇతని యొక్క వాక్యాన్ని కొనియాడిన వ్యక్తి ఎవరంటే రవీంద్రుడు, విశ్వకవి రవీంద్రుడు. నోబుల్ శాంతి బహుమతి శాంతినికేతన్ను ప్రారంభించిన వ్యక్తి రవీంద్రుడు అని గుర్తుపెట్టుకోండి, రవీంద్రుడు అని గుర్తుపెట్టుకోండి, రైట్. వేదాంత తత్వం ఇతని విశ్వాసం, వేదాంత తత్వం ఇతని విశ్వాసం అంటే ఇతని నమ్మకం అంటే వేదాలు, వేదాంతాలు, వేదాంగాలు అంటే పురాణాలు. వేదాంత తత్వం అంటే వేదాల యొక్క సారాంశంని బాగా నమ్మే వ్యక్తి ఎవరయ్యా అంటే వివేకానందుడు అని గుర్తుపెట్టుకోవాలి. సృష్టికర్తతో ఐక్యం అవ్వడమే మానవ జీవిత లక్ష్యం. ఈ పదాన్ని అర్థం చేసుకుంటే ఈజీ, అర్థం చేసుకోకపోతే కఠినం. సృష్టికర్త అంటే దేవుడు, దేవుడితో ఐక్యం అవ్వడమే మానవ జీవిత లక్ష్యం. అంటే దేవుడు చెప్పిన పనులు చేస్తే మనం దేవునితో పాటుగా సమానంగా ఉంటాం. అంటే నాతో నువ్వు ఈక్వల్గా ఉండాలంటే నేను చదివినట్టు నువ్వు చదవాలి, అంటే నువ్వు నాతో ఈక్వల్. నేను కష్టపడినట్టు నువ్వు కష్టపడాలి. అంటే చూడండి ఒకసారి, సృష్టికర్తతో ఐక్యం అవ్వడమే మానవ జీవిత లక్ష్యం. అంటే దేవుడు చెప్పింది పాటించడమే మానవుని జీవితం యొక్క లక్ష్యం అని దాని యొక్క అర్థం. క్లియర్? ఈ మాట అనేది ఎవరు? అన్ని మతాల సారాంశం ఒక్కటే, ప్రేమే మతం, ప్రేమే మతం. అన్ని మతాల, అంటే సర్వమత సమ్మేళనం వెళ్ళారు కాబట్టి అన్ని మతాల సారాంశం ఒకటే. ఇది జనరల్ పాయింటే. మనిషి దేవుడు ప్రతిరూపం, అందుకే మానవ సేవే మాధవ సేవ ప్రతి ఒక్కరు చెప్పారు. క్లియర్? మానవ శక్తి దైవంలో కలిసిపోవడమే మోక్షం, మానవ శక్తి దైవంలో కలిసిపోవడమే మోక్షం. చూడండి, మానవ శక్తి దైవంలో కలిసిపోవడమే మోక్షం. మోక్షం అంటే కోరికలు లేని స్థితి. మరి మానవ శక్తి దైవంలో కలిసిపోవడం అంటే కలిసిపోవడము, ఐక్యం అవడం ఒకటే. మానవ శక్తి అంటే మానవుడు, దైవంలో అంటే దైవము చెప్పినటువంటి విషయాలు, దేవుడు చెప్పినటువంటి సూక్తులు, మత ప్రవర్తనలు చెప్పినటువంటి సూక్తులను పాటించడమే
మోక్షం. మోక్షం అంటే కోరికలు లేని స్థితి. ఈ అంశాన్ని పదే పదే మీరు గుర్తుపెట్టుకోవాలి. వేదాంతం, మతం, నైతిక సూత్రాలు మానవ జీవితంలో ఉపయోగించుకోవాలి. అంటే వేదాంతాన్ని, మతాలను, నైతిక సూత్రాలను జీవితంలో పాటించాలి. కొత్త పాయింట్ కాదు, రైట్? విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రాల మధ్య సంశ్లేషణ అవసరము. సంశ్లేషణ అంటే కలపడము. విజ్ఞాన శాస్త్రం అంటే సైన్సు, సైన్సు ప్లస్ ఆధ్యాత్మికత వేరు వేరు కాదు, రెండు ఒకటే. అంటే దేవుణ్ణి పూజించడం ద్వారా శాంతి వస్తుంది, అంటే సైంటిఫికల్గా ప్రూఫ్డ్. అంటే సైన్సును తర్వాత ఆధ్యాత్మికతను కలపాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే వివేకానందుడు, రైట్? ఆధ్యాత్మికత కామ ప్రభుత్వ దేశాల సంపద ఆర్థిక శక్తిని మేళవిస్తే శాంతి సౌఖ్యం లభిస్తుంది అన్నాడు స్టేట్మెంట్. శాంతి అనే పదం గుర్తుపెట్టుకోండి, మతం అనే పదం గుర్తుపెట్టుకోండి. ఎక్కువసేపు మాట్లాడింది మతం గురించి, శాంతి గురించి. డిఫరెంట్ పాయింట్ ఉంటే నేను చెప్తాను, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవాలి. ప్రతిదీ చూసి ఉండాలి, చదివి ఉండాలి, కానీ చెప్పిన పాయింట్ పైన ఫోకస్ చేసి ఉండాలి. లేకపోతే బోర్ కొడుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఈ ఫిలాసఫీ అంటే కాదు, మొత్తం జాబ్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. ఇది ఫిలాసఫీ. ఒకసారి చూస్తే విద్యాతత్వం మొత్తం నిర్వచనాలు, అన్ని పుస్తకాల్లో ఉన్న నిర్వచనాలు చూస్తున్నాను. ఒకసారి వ్యక్తిలో నిబిడీకృతమైన దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య. చూడండి, వివేకానందుడు అంటే బయటికి తీయడమే విద్య, గుర్తుపెట్టుకోండి. చూద్దాం దాన్ని. ప్రతి వ్యక్తి అఖండ విజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్నాడు, దాన్ని వెలికి తీయడమే విద్య. చూడండి, ఇంతకుముందు విజ్ఞాన శాస్త్రం, క్లియర్? అఖండ అంటే ఖండాలు దాటిపోయాడు, చికాగో నగరానికి ఖండాంతరాలు దాటిపోయాడు, కాబట్టి వివేకానందుడు అని గుర్తుపెట్టుకోవాలి. వెలికి తీయడం, వే అన్నా వెలికి తీయడం. చూడండి, ఇక్కడ మళ్ళీ వెలికి తీయడం అనే పదం వచ్చింది, ఇక్కడ వెలికి తీయడం అనే పదం వచ్చింది. వెలికి తీయడంలో వి ఉంది, వివేకానందలో వి ఉంది అని గుర్తుపెట్టుకోండి. వెలికి తీయడం అంటే బయటికి తీయడం, క్లియర్? విద్యా వ్యాసంగం అంటే విశేషీకరణ మాత్రమే కాదు, మానసిక ఏకాగ్రత కూడా. చూడండి, ఏకాగ్రత, వివేకానంద స్వామి అనగానే మీకు అందరికీ తెలుసు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాబట్టి ఏకాగ్రత అనగానే మీకు వివేకానంద గుర్తుకొస్తాడు, క్లియర్? సామాన్య వ్యక్తులను జీవితం కోసం తయారు చేయగలిగేది విద్య. జీవితం కోసం అంటే తన కాళ్ళపై తను నిలబడడం కోసం. బా చూడండి ఒకసారి, తన కాళ్ళపై, కా అంటే కాళ్ళపై నిలబడడం. మరి జీవితం కోసం అంటే తన కాళ్ళపై, నా అంటే నడవడం. నిలబడాలంటే ఫస్ట్ నడవాలి కదా, నడవాలంటే ఖచ్చితంగా నిలబడాలి కదా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సచ్చీలుగాను, మానసికంగా దృఢంగాను, మేధస్సును విస్తృతపరిచేది గాను చేయలేని విద్య సరైన విద్య కాదే కాదు. అంటే ఫైనల్గా మేధస్సు అనేది దేనికి సంబంధించింది? ఏకాగ్రత సంబంధించింది, క్లియర్? ఏకాగ్రత అన్న గుర్తుపెట్టుకోవాలి వివేకానంద స్వామి. తనపై తాను నిలబడడం అన్న, తన కాళ్ళపై తాను నిలబడడం అన్న, మరి వెలికి తీయడం అన్న వివేకానంద. మనిషిని సంస్కరించి శీలవంతుని చేసి జీవితాన్ని చైతన్యపరచడమే విద్య. సంస్కరించి అంటే మార్చి, శీలవంతుడు అంటే క్యారెక్టర్, జీవితాన్ని చైతన్యవంతము అంటే అర్థవంతము. నువ్వు పర్పస్, ఎందుకోసం పుట్టావు, ఏం చేయాలి, పుట్టింది ఎందుకో తెలుసుకున్న నాడే పుట్టినరోజు నాడు కాదు. వ్యక్తి సంతోషపడాల్సింది పుట్టినరోజు నాడు కాదు, పుట్టింది ఎందుకో తెలుసుకున్నాడు. అంటే చైతన్యవంతము అంటే నువ్వు ఎందుకు పుట్టావు, ఏం చేయాలి, ఏం నేర్చుకుంటున్నావు, ఎందుకున్నావు అని తెలియజేయడమే విద్య అన్నాడు, క్లియర్? ఏ విద్య ద్వారా శీలం అంటే క్యారెక్టర్ శక్తి పెంపొందించబడుతుందో, బుద్ధి వికసిస్తుందో, స్వశక్తిపై నిలబడగలడో. చూడండి వివేకానంద, నా అంటే నడవడం, నడవకంటే ముందు నిలబడడం, నడిచేకనే ముందు నిలబడడం. నిర్వచనాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నడవడం, నిలబడడం, తన కాళ్ళపై తన నిలబడడం, బయటికి తీయడం, వెలికి తీయడం అంటే వివేకానంద. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. లక్ష్యాలు చూడండి, ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది. విద్య అందరి హక్కు. విద్య అందరి హక్కు ఉన్నది ఎవరంటే వివేకానందుడు. ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. విద్య అందరూ పొందాలి, అది స్త్రీ పురుషులు ఇద్దరూ పొందాలి, పేద ధనిక అందరూ పొందాలి, దరిద్రులు పొందాలి. దరిద్రుడు అనే పదం ఉపయోగించాడు వివేకానంద. ద అంటే దరిద్రుడు అనే పదాన్ని ఉపయోగించాడు. దరిద్రులు అంటే పేదవారు, కడు బీదవారిని దరిద్రులు అంటారు. చూడొకసారి, విద్య అందరి హక్కు, రైట్? విద్య ధీరులను తయారు చేయాలి, ధీరులు, పరాక్రములు, ధైర్యవంతులు తయారు చేయాలి.
విద్యా ధీరులుగా తయారు చేయాలి, ధైర్యవంతులుగా తయారు చేయాలి, అంటే కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తిని తయారు చేయాలి. విద్య ద్వారా వ్యక్తి ఆత్మవిశ్వాసం పొందగలగాలి, ధీరుని తయారు చేయాలి. చూడండి, ఆత్మ నిగ్రహం, ఇది విగ్రహం కాదు, నిగ్రహం, ఆత్మవిశ్వాసం, స్వావలంబన, శ్రద్ధ విద్య ద్వారా పొందాలి. చూడండి, శ్రద్ధ విద్య, విద్యపై నువ్వు ఫోకస్ చేయాలంట, విద్యను పొందావంటే ఖచ్చితంగా నీకు శ్రద్ధ ఉంటుంది, రైట్. స్వావలంబన అంటే నీ కళ్ళపై నీవు నిలబడాలని స్వావలంబన అంటారు, దాన్ని సాధికారత కూడా అనొచ్చు. వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడాలని సాధికారత అనొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్, మెన్ ఎంపవర్మెంట్, మరి ఇవన్నీ పదాలు మనం విని ఉన్నాం. ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్. సాధికారత అంటే వ్యక్తి తన కాళ్ళపై తాను సొంతంగా నిలబడడాన్ని సాధికారత అంటారు. స్వావలంబన అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహం, కంట్రోలింగ్ కెపాసిటీ, కోరికల కంట్రోల్, కోపం కంట్రోల్, ఉద్వేగాల కంట్రోల్, సంతోషాన్ని కంట్రోల్, ఆత్మ నిగ్రహం, రైట్. సుగుణాల రాశిని తయారు చేయాలంటే క్యారెక్టర్, ఇంతకుముందు మన సచ్చీలురు అనే పదం క్యారెక్టర్ తయారు చేయాలి, కామన్, రైట్. భారతదేశ అరిష్టాలకు కారణం పేదరికం, భారతదేశ దరిద్రాలకు కారణం దరిద్రం అని గుర్తుపెట్టుకోండి. వివేకానంద, ఎందుకంటే ఈ పదం కూడా ఉంది, దా అంటే దరిద్రం, రైట్. అరిష్టమన్న దరిద్రమన్న ఒకటే కాబట్టి, రైట్. ఇంటికి తిరిగి మతబోధన కాదు, సన్యాసులారా, సన్యాసుల గురించి, సన్యాసులు అంటే మీకు తెలుసు, సన్యాసుల గురించి మాట్లాడాడు ఆయన. ఇంటింటి సన్యాసులు అంటే మీరు వివేకానంద డ్రెస్అప్ చూడండి, సన్యాసుడు, సన్యాసి అంటే పెళ్లి చేసుకోనివాడు, పెళ్లి చేసుకోకుండా ఒక ఉద్దేశం కోసం ప్రచారం చేసేవాడిని సన్యాసి అంటారు. సన్యాసి అంటే పెళ్లి చేసుకునేవాడిని, బ్రహ్మచర్యము పాటించేవాడిని, రైట్. చూడండి, సన్యాసుల గురించి ఆయన ఏం మాట్లాడాడు, ఇంటింటికి తిరిగి మీరు మతబోధన కాదు, చేయాల్సింది విద్యాబోధన. ఇది మేజర్ మేజర్ పాయింట్. ఇలాంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సన్యాసులు అనగానే మీకు గుర్తుపెట్టుకోండి వివేకానందుడి యొక్క డ్రెస్అప్ గుర్తు తెచ్చుకోండి. ఇంటింటికి వెళ్ళి మీరు చేయాల్సింది మతబోధన కాదు, విద్యాబోధన అన్నది ఎవరు అంటే వివేకానంది. ఎవరిని ఉద్దేశిస్తూ? సన్యాసులను ఉద్దేశిస్తూ. సన్యాసులు ఏ డ్రెస్అప్ ఇస్తారు? కాషాయం అని గుర్తుపెట్టుకోండి, కాషాయం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాషాయం సంబంధించి నరేంద్ర మోడీ కాషాయం, ఆయన కూడా ఒక సన్యాసి, అంటే పెళ్లి చేసుకున్నాడు కానీ వారు త్యజించారు అందరు కూడా, రైట్. 1898లో రామకృష్ణ మిషన్ను ప్రారంభించాడు. 1888లో అతనితోని సాహచర్యం ఏర్పడింది. 1898లో రామకృష్ణ మిషన్, రైట్. ఇక్కడ చూడండి ఒక పాయింట్, దరిద్ర నారాయణుని సేవయే తన మతం. దరిద్ర నారాయణుడు, దరిద్ర నారాయణుడు అంటే మనిషి, నారాయణ నారాయణ అంటే ఏదో కాదు, దేవుడు, దేవుడు ప్రతి మనిషిలో ఉంటాడు కాబట్టి చూడండి, దరిద్ర నారాయణుని సేవే తన మతం. చూడండి, అందుకే వివేకానంద దా అంటే దరిద్రం, దారిద్రంకి మరొక పేరు అరిష్టం, అరిష్టం అనే పదం మాట్లాడుకున్నాం. దరిద్ర నారాయణుని సేవే తన మతం అని చెప్పింది ఎవరంటే వివేకానంద. ఏమీ గుర్తు లేకపోతే వాళ్ళ నా అంటే నారాయణుడు, దా అంటే దరిద్రం, వి అంటే వెలికి తీయడం, లేదంటే వే అంటే వెలికి తీయడం, కా అంటే తన కాళ్ళపై తాను నిలబడడం. పేరు గుర్తుపెట్టుకోండి, తండ్రి పేరు నా అంటే నరేంద్రనాథ్ దత్త, రైట్, క్లియర్. ఇతర విద్యా లక్ష్యాలు ఆత్మవిశ్వాసం, చదువుకుంటే ఆత్మవిశ్వాసం కామన్. చూడండి, శ్రద్ధ, తనను తాను గౌరవించుకునే ఆత్మావధానం, తనను తాను గౌరవించుకోవాలి వ్యక్తి. తనను తాను గౌరవించుకోకపోతే ఎవరికి గౌరవించుకోలేడు. తన శక్తిని తాను గుర్తించలేకపోతే, తను అందంగా లేననుకుంటే గనక తను అందంగా ఉండడు. తనను తాను గౌరవించకపోతే ఇతరులు ఎవరు కూడా గౌరవించుకోలేరు అతన్ని, రైట్. శీల నిర్మాణం కామన్ పాయింట్. బ్రహ్మచర్యం గురించి మాట్లాడు, బ్రహ్మచర్యము. చూడండి, బ్రహ్మచర్యము కనుక పాటిస్తే ఏకాగ్రత పెరుగుతుంది అన్నాడు. మరి ఎప్పటి వరకు సార్ అంటే చదివే వరకు మాత్రమే బ్రహ్మచర్యము. చదివే వయసులో, విద్యార్థి స్థాయిలో ఉన్నప్పుడు విద్యార్థి బ్రహ్మచర్యం పాటించాలి అన్నాడు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండడం, అంటే బంధాల నుంచి దూరంగా ఉండడం. కానీ బ్రహ్మచర్యం పాటించమని చెప్పాడు, కానీ విద్యార్థి దశలో చదువుకునేటప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు బ్రహ్మచర్యం అనగానే పెళ్లి చేసుకోవద్దు లైఫ్ లాంగ్ కాదు, చదువుకునేటప్పుడు పెళ్లి చేసుకోవద్దు. చాలామంది అమ్మాయిలు కానీ, యువత కానీ, మన మహిళలు కానీ ఏమంటారు, పెళ్లి చేసుకున్నాం సార్, పిల్లలు ఉన్నారు సార్, చాలా ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. తర్వాత మా భర్త అంటున్నాడు, ఏం చదువుతున్నావో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అంటున్నాడు. ఇలా అందరు కూడా నేను నెగిటివ్గా చేసినప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ కాగలవు.
రైట్. నువ్వు ఏ మంచి పని చేసినా సరే ప్రపంచం మొత్తం వెనక్కి లాగుతుంది, అయినప్పటికీ ఒక స్టెప్ వేస్తే ప్రపంచం మొత్తం పారిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. మీరు గుర్తుపెట్టుకో, బ్రహ్మచర్యం పాటించమని చెప్పాడు, కానీ ఎప్పటివరకు? విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాత్రమే. తర్వాత పెళ్లి చేసుకోమని చెప్తాడు వివేకానంద స్వామి, రైట్. ఆచరణాత్మక జీవితానికి విద్య అంటే, ఆచరణాత్మక జీవితానికి విద్య అంటే చదివిన తర్వాత ఆ చదువు ద్వారా నువ్వు ఉదరపోషణ పొట్టకోటి కోసం చదువు ఉపయోగపడాలి అంటే దానిపైన నువ్వు ఉద్యోగం చేయగలగాలి. అందుకే బేసిక్ విద్యా విధానంలో గాంధీ వడ్రంగి పనులు లోహపు పనులు చేసిన తర్వాత ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు. రైట్ రైట్. పేదరికం నిరుద్యోగ నిర్మూలనకు కర్మాగారాలు ఏర్పాటు చేయాలి, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. పేదరికం వివేకానంద క వివేక క కర్మాగారాలు. క్లియర్? మళ్ళీ మనం వేరే దాన్ని అసలు మన షార్ట్కట్లు అసలు కన్ఫ్యూజ్ అయిపోవద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కర్మాగారాలు క వివేక క తన కాళ్ళపై నిలబడడం, రైట్. వివేక వేలికి తీయడం. క్లియర్? కర్మాగారాలు. పాశ్చాత్య సాంకేతిక విద్యా విధానాన్ని మనం చదువు, పాశ్చాత్య సాంకేతిక విద్యా విధానాన్ని మనం అమలు చేయాలి. పాశ్చాత్య అంటే విదేశీ సంస్కృతిని, విదేశాలకు వెళ్ళాడు 1893లో చికాగోకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య విద్యా విధానాన్ని పెట్టాలనుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. పాశ్చాత్య వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ రైట్. విశ్వ మానవ సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వం అనగా డాష్ బ్రదర్షిప్, బ్రదర్హుడ్. ప్రపంచ ప్రజలంతా నా అన్నదమ్ములు. అందుకే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, సౌభ్రాతృత్వం అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు సౌభ్రాతృత్వం. మరి చీమలో, చీమ గురించి ఏమన్నాడు, చీమలో జీవి ఉంటుంది, చెట్టులో జీవి ఉంటుంది, మనుషులందరిలో ఒకే జీవం ఉంటుంది అని చెప్పాడు. మనిషిలో, చెట్టులో, చీమలో చిన్న చలిచీమ అంటారు దాన్ని, చలిచీమ అంటే చలికి చనిపోయే చీమ అని. దాంట్లో కూడా అందరిలో ఆత్మ ఉంటుంది, జీవం సేమ్ ఉంటుంది. కాబట్టి అందరం కూడా బ్రదర్హుడ్గా ఉండాలి, సోదర భావాన్ని కలిగి ఉండాలి. సోదర భావం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అనే ఒక స్పీచ్ మీరు గుర్తు తెచ్చుకోండి దయచేసి. పుస్తక పఠనమే విద్య కాదు అన్నాడు. పుస్తకాలు చదివితే విద్య కాదు, వేదాంతాలు చదవాలి, మతాల సారాంశాన్ని తెలుసుకోవాలి, తనలో ఉన్న శక్తులను నువ్వు బయటికి తీయగలగాలి, తన కాళ్ళపై తాను నిలబడగలగాలి, అది విద్య అంటాడు. పాఠ్య ప్రణాళిక, సాంస్కృతిక వారసత్వం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారాలను పుస్తకాల్లో పెట్టాలి. జనరల్ పాయింట్ రైట్. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ఇంజనీరింగు, పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ఇంజనీరింగు అంటే పాశ్చాత్య అంటే వెస్ట్రన్ కల్చర్, వేరే దేశాలకు వెళ్ళాడు కాబట్టి ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్టులు మన సబ్జెక్టులో ఉండాలి రైట్. వృత్తి విద్యను అమలు చేయాలి, ఎందుకంటే తన కాళ్ళపై తాను నిలబడాలంటే వృత్తి విద్య అనేది కంపల్సరీ దాంట్లో. ఎందుకంటే స్వయం పోషకం అంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, పరపోషకాలు మనమందరం కూడా, మనమందరం కూడా పరపోషకాలు అంటే ఇతరులపై ఆధారపడుతున్నాం. స్వయం పోషకం అంటే నీవు సంపాదించింది నువ్వు ఖర్చు పెడితే స్వయం పోషకం, ఇతరులు సంపాదించే దానిపై నువ్వు ఆధారపడితే పరపోషకాలు, స్వయం పోషకాలు లేవా రైట్. ఆర్థిక స్వాతంత్రం వస్తుంది దీనివల్ల, అంటే ఫ్రీ ఫ్రమ్ మనీ అంటే ఇతరులను అడగకుండా నీ కాళ్ళపై నువ్వు నిలబడతావు, నీ ఖర్చులు నువ్వు సంపాదించుకుంటావు కాబట్టి రైట్. కాబట్టి వ్యవసాయం సాంకేతిక విద్య లాంటివి మనం సిలబస్లో చేర్చాలి, వ్యవసాయం నేర్పిస్తే. ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయంతో కూడుకున్నటువంటి దేశం, ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై, అది కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగంపై ఆధారపడతారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఎక్కువ మంది ఒకే దానిపై ఆధారపడడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. మీకు ఒక కిరాణం షాప్ ఉంది, ఒకరు చాలు కానీ నలుగురు పనిచేస్తున్నారు. మీకు ఒక ఎకరం ఉంది, ఒకరు అవసరం కానీ నలుగురు పనిచేస్తున్నారు, దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువ అవుతుంది మన దేశంలో. వ్యవసాయం పెట్టండి, సాంకేతిక విద్యను ప్రవేశపెట్టండి అంటాడు. తద్వారా వృత్తి విద్య అనేటువంటిది విద్యార్థుల్లో కనుక నేర్పిస్తే తన కాళ్ళపై తాను నిలబడి ఆర్థిక స్వాతంత్రం మరియు స్వయం పోషకంగా మిగిలిపోతాడు. దట్ ఇది మేజర్ పాయింట్, ఇది మేజర్ పాయింట్ అంటున్నాను, మేజర్ పాయింట్ రైట్. వ్యాయామ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేశాడు. ఆయన ఒక మాట అంటాడు, క్రీడా మైదానాలు ప్రారంభించండి, లేదంటే వైద్యశాలలు ప్రారంభించాల్సి వస్తుంది మిత్రులారా. క్రీడా మైదానాలు ప్రారంభించండి, లేదంటే వైద్యశాలలు ప్రారంభించాల్సి వస్తుంది, వైద్యశాలలు ప్రారంభించాల్సి వస్తుంది అంటాడు. మరి వైద్యశాలలు ప్రారంభించాల్సి వస్తుంది ఎందుకంటే క్రీడా మైదానాలు లేవు. కానీ స్టేట్మెంట్ చూడండి, మనకు ఇనుము కండరాలు, ఉక్కు లాంటి నరాలు కావాల్సిన యువత ఉండాలి. అంటే ఇనుము కండరాలు, ఉక్కు నరాలు,
ఉన్న యువత కావాలి. నా అంటే నరేంద్రనాథ్ దత్తా అని గుర్తుపెట్టుకోండి, నా అంటే వివేకానంద అని గుర్తుపెట్టుకోండి, కండరాలు అంటే వివేక అని గుర్తుపెట్టుకోండి. వివేక కండరాలు నా నరాలు. ఇంత మంచి స్టేట్మెంట్ అండి. బోధనా పద్ధతులు, గురుకుల విధానం నేను ఇష్టం. గురుకుల విధానం అంటే గురువు దగ్గర కూర్చొని విద్యార్థులు క్రమశిక్షణతో నేర్చుకునేది ఆయన ఇష్టపడ్డాడు, వివేకానంద. రైట్. పెరిగే విత్తనానికి అవసరమైన మట్టిని, నీళ్లును, గాలిని అందించాలి ఎవరు? ఉపాధ్యాయుడు. సపోర్ట్గా ఉండాలి పెరిగే విత్తనానికి. మట్టి, నీళ్లు మరియు గాలి, మట్టి, నీరు, గాలిని అందించాలి అని చెప్పింది వివేకానంద. నాలో మళ్ళీ ఏం లేదంటే నీళ్ళు గుర్తుపెట్టుకోండి. మరి వివేకానందలో మట్టి ఎక్కడ చూసుకోండి? వివే కా నంద. రైట్. కా అంటే క్లే. క్లే అంటే ఏంటి? మట్టి, నీళ్ళు. లేదంటే మట్టి వినాయకుడు అని గుర్తుపెట్టుకోండి. మట్టి వినాయకుడు అని గుర్తుపెట్టుకోండి. నా అంటే నీళ్ళు అని గుర్తుపెట్టుకోండి. రైట్. గాలి అంటే ఎయిర్. కాబట్టి మట్టి అనగానే మట్టి వినాయకుడు అని గుర్తుపెట్టుకోండి. నష్టం లేదు, మర్చిపోకుండా ఉంటారు. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ మీకు తెలుసు. ఏకాగ్రహి కాబట్టి బ్రహ్మచర్యము అంటే మీకు తెలుసు. బ్రహ్మచర్యం ద్వారా ఏమొస్తుంటే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ అంటే పెళ్ళి లేదు, బంధాలు లేవు. బ్రహ్మచర్యం చర్చా పద్ధతుల ద్వారా నేర్పించాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి. జనరల్ పాయింట్లు. జ్ఞానానికి మూలం ఏకాగ్రత. ఏకాగ్రత అనే పదం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి అది వివేకానంద. రైట్. ఇక్కడ మా పాయింట్ ఉంది చూడండి, మేజర్ పాయింట్, మేజర్ పాయింట్, మేజర్ పాయింట్ రెండు ఒకసారి. ఏకాగ్రత అనే తాళం చేత్తో జ్ఞానం అనే బండాగారాన్ని తెరవచ్చు. ఏకాగ్రత అనే తాళం చేత్తో, తాళం చెవితో. రైట్. జ్ఞానము అనే బండాగారాన్ని తెరవచ్చు. ఏకాగ్రత అనగానే మీకు వివేకానంద. కా అంటే కాన్సన్ట్రేషన్, కా అంటే కాన్సన్ట్రేషన్, కా అంటే కాన్సన్ట్రేషన్, కా అంటే కీ, కా అంటే కీ. కీ అంటే ఏమిటి? తాళం చెవి, తాళం చెవి. సింపుల్. వివేక, వివేక, ఏక, ఏకాగ్రత, కా, కీ, తాళం చెవి. క్లియర్. మొత్తం పేరులోనే గుర్తుపెట్టుకుందాం. ఎక్కడైనా ఒక్కొక్కటి ఓ స్టైల్లో గుర్తుపెట్టుకుందాం దయచేసి. నెక్స్ట్ అరవిందుడు వస్తాడు, అరవిందుని విందు భోజనంతో గుర్తుపెట్టుకుందాం. రైట్. విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి, పరిశోధించి, తర్కించి, విశ్లేషించి నేర్చుకోవాలి. అన్ని కోణాలు, ఒక విషయాన్ని ఒకే యాంగిల్లో కాకుండా అనేక కోణాల్లో తర్కం, లాజిక్గా గుర్తుపెట్టు. వేగం పెరిగితే కాలం తగ్గుతుంది కానీ మనం దూరం తగ్గుతుంది అనుకుంటాం. వేగం పెరిగితే మనకు దూరం తగ్గుతుందా అంటే కాదు, దూరం తగ్గదు, కాలం తగ్గుతుంది, దూరం అలాగే ఉంటుంది. కాబట్టి ఏబిసిడిలో తేడా ఉన్నది ఏదంటే, ఏబిసిడి అన్ని తేడానే కానీ మూడు కంటే భిన్నంగా ఉన్నది ఏ? ఏ ఎందుకంటే మనకు ఓవెల్ కాన్సనెంట్, ఓవెల్, ఏఐ ఓవెల్ గుర్తుపెట్టుకోవాలి. విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించాలి ఎందుకంటే వివేక కాబట్టి కోణాలు. రైట్. పరిశోధించండి, తెలుసు, తర్కించండి, లాజికల్గా విశ్లేషించి ఒక దానిపై ఎక్కువసేపు ఆలోచించి విశ్లేషణ చేసినట్టు. మత విద్య ఏముండదు దీంట్లో. మత విద్యలో భాగంగా ఒక ప్రత్యేక మతం గురించి చూడండి ఒకసారి, మొత్తం మత గురించి. ఒక ప్రత్యేక మతం గురించి ప్రత్యేకంగా విద్యార్థులకు నేర్పించడం కాదు, అన్ని మతాల సారాంశం ఒక్కటే అంటాడు. మతం అనగానే సర్వమత సమ్మేళనం 1893 చికాగో సమావేశం ఎవరంటే వివేకానంద అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమో చూడండి, ఒక ప్రత్యేక మతం గురించి ప్రచారం, మత సిద్ధాంతాలు బోధించడం కాదు, అన్ని మతాలను అంగీకరించి ఆ మత సారాంశంను మత విద్యగా బోధించడం. మత విద్య అంటే అన్ని మతాల సారాంశాన్ని బోధించడమే అని చెప్పాడు. అందుకే సర్వమత సమ్మేళనం. రైట్. సోదర భావం, మానవైక్యత, మత విద్య. చూడండి, మత విద్య గురించి మాట్లాడాడు, మత విద్య అని చెప్పాలి, మానవ ఐక్యత గురించి. సోదర భావం, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. సోదరుడు అనగానే బ్రదర్స్ అన్నాడు కాబట్టి అమెరికా. అంటే మతం గురించి ఆయన చెప్పింది ఏంటంటే ఇది. నెక్స్ట్ శ్రీ విద్య ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. శ్రీ విద్య గురించి, స్వీయ రక్షణ కోసం విద్య స్త్రీకి ఉండాలి, స్వీయ రక్షణ కోసం విద్య. రక్షణ అంటే ఉక్కు, నరాలు, కండరాలు అన్నాడు కాబట్టి రక్షణ అనే పదం రాగానే మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి, అది వివేకానంద అని గుర్తుపెట్టుకోండి. ఏ దేశంలో స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో ఆ దేశానికి ఫ్యూచర్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు.
అంటే స్త్రీ గురించి నేను చెప్పినట్టు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వివేకానంద ఏమంటే, ఏ దేశంలో స్త్రీకి గౌరవం లేదో, విద్య లేదో, ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు, ఫ్యూచర్ ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఇది మేజర్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. మేజర్ పాయింట్, ఆదర్శవంతమైన గృహిణి సీత గురించి కొనియాడు. గృహిణి అంటే సీత, ఆమె పట్టించుకునే విధానం, ఫ్యామిలీ కోసం ఆమె పరితపించిన విధానం సీతలాగా ఉండాలి ప్రతి ఒక్క స్త్రీ అని చెప్పాడు. ఝాన్సీ లక్ష్మిలాగా బాగా, అంటే ఝాన్సీ లక్ష్మీ రాణిలాగా మనకు ధీరత్వం ఉండాలి. ధీరత్వం అనే పదం కూడా మనం నేర్చుకున్నాం ఇంతకుముందే. చూడండి, మరి వీరికి ఎలాంటి సబ్జెక్ట్ ఉండాలి అంటే, చూడండి, చరిత్ర మన హిస్టరీకి చెప్పాలి, గృహోపకరణ కళలు, సాహిత్యం, సంగీతం, నాట్యం, దుస్తులు, కుట్లు, పిల్లల్ని పెంచడం, గృహ జీవన బాధ్యతలు లాంటి అంశాలు బోధించాలి. అంటే స్త్రీలకు ఎలాంటి సిలబస్ ఉండాలి అంటే, గృహోపకరణ కళలు అంటే ఇంటీరియర్ డెకరేషన్ అన్నట్టు, అంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దాలి, చెట్లు ఎక్కడ పెంచాలి, వస్తువులు ఎక్కడ పెట్టాలి, డెకరేషన్ ఐటమ్ ఎక్కడ పెట్టాలి, అప్పట్లోనే వివేకానంద మాట్లాడాడు. పిల్లల్ని పెంచడం గురించి మాట్లాడాడు. చరిత్ర, సాహిత్యం, కుట్లు, అల్లికలు, సంగీతం, నాట్యం అన్నాడు. అంటే ఇవన్నీ కూడా స్త్రీలకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి, అంటే పిల్లల్ని పెంచడం కూడా, కుటుంబ జీవనం గురించి కూడా మాట్లాడాడు. పిల్లల్ని పెంచడం అందరికీ తెలుసు, పిల్లలు ఉన్న వాళ్ళకు తప్ప. వివేకానంద అనగానే మీకు ఒక మతం, ఒక వేదాంతం గుర్తు రావాలి, తన కాళ్ళపై తాను నిలబడడం గుర్తు రావాలి. మరి ఫైనల్గా చూడండి ఒకసారి, వివేకానంద అంటే ప్రతి దాంట్లో వీలో, కాలో, నాలో, దాలో మనం షార్ట్కట్ గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి వివేకానందను మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క దాన్ని ఒక విధంగా గుర్తుపెట్టుకుంటేనే మనం పరీక్షలో విజయం సాధించగలం. కాబట్టి మనం డిఫరెంట్గా నేర్చుకోవాలి, ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి, మిగతా వాళ్ళకంటే భిన్నంగా నేర్చుకోవాలి. 90% నేను నేర్పిస్తాను, 10% మీరు కష్టపడండి, ఒక్కసారి వినండి, మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి, మెటీరియల్ చూడండి, ఎగ్జామ్ రాయండి, మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉందాం, ఎగ్జామ్లో ఉద్యోగాన్ని సాధిద్దాం.